రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మునుగోడు గడ్డపై బైపోలు యుద్ధానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి అటు హైకమాండ్ ను ఇటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇక టైం చూసి హ్యాండ్ ఇస్తావా అంటూ అటాక్ దిగారు రేవంత్ రెడ్డి. నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీని అవమానించాల్సిన అవసరం లేదు, మా గౌరవం ఉంది. కానీ జరుగుతున్నది ఏంది? నిర్ణయాలు ఏంది? ఎవరు పార్టీని నడిపిస్తుండ్రు? ఆ తర్వాత వేసిన కమిటీలు ఎట్లేసినా మీరు చూసారు కదా. కనీసం పీసీసీ కాదు, పీసీ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. పీసీసీకి అధిష్టానికి వ్యతిరేకంగా సిఎల్పి ఎన్నిక జరిగినప్పుడు కానీ పీసీ అధ్యక్షుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం కమిటీలు వేసినప్పుడు కూడా మా అటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడి మీరు యాక్టివ్గా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీకో ఉండి కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొద్దామని చెప్పి మాట్లాడిన పాపాన పోలేదు. మీరు పార్టీని కబ్జా చేసిండ్రా? కాంగ్రెస్ పార్టీని మీ కంట్రోల్లో మేము అందరం పనిచేయాలా? ఇదేనా? నేను పిసిసి అధ్యక్షతో 3 గంటలు కూర్చొని చాలా వివరాలు మేము మాట్లాడుకున్నాము. సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా పార్టీని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఎన్నికలకు వెళ్లాలనే అంశాలు కూడా మేము చర్చించుకున్నాము. వ్యక్తిగతంగా అతని పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాలాంటి వ్యక్తులు గౌరవం లేని దగ్గర ఎందుకుంటాం? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మా మీద? కొందరు వ్యక్తులు స్వార్థం కోసం అందరిని కలుపుకోపోకుండా చెప్తే వినకుండా మూర్ఖంగా పోయి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది. దానివల్ల బాధపడేది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ పార్టీని భుజాల మీద వేసుకొని రాత్రింబవళ్లు కష్టపడి పార్టీ కోసం కష్టపడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈరోజు రోడ్డున పడ్డారు. ఇవాళ రాజీనామా ప్రకటించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చెయ్యంది ఏమన్నా ఉందా? వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని ఎంపీకి నిలబెట్టి గెలిపించారు, మళ్ళా ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు, ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించారు. ఇదే కాకుండా వారు సతీమణికి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఇంకొక సోదరుడికి కూడా జడిపి తీసి ఇచ్చారు, అదే సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇవాళ కుటుంబానికి తరతరాలు రుణపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు కల్పించింది, అన్ని రకాల హోదాలను ఇచ్చింది. నిర్ణయాలు నీకు నచ్చకపోతే అధిష్టానం దగ్గర స్పష్టంగా చెప్పుకోవడానికి, విన్నవించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండే, కానీ అవి ఏవి పట్టించుకోకుండా సోనియా గాంధీ గారిని అవమానించిన వాళ్ళ పక్కన చేరి కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టుకున్నారంటే మీ బంధము, మీ అనుబంధము ఆర్థిక బంధాలే. నేను తీసుకునే నిర్ణయం నా కోసం కాదు, స్వార్థం కోసం కాదు. ఏ రోజైనా ఎక్కడైనా సరే ఇప్పుడు కూడా నేను ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏదైనా తప్పు చేసి స్వార్థం కోసం పార్టీ మారుతున్నాను, పదవి రాజీనామా చేస్తున్నాను, ఏదైనా అన్నీ దానికి దేనికైనా సరే చర్చకు నేను సిద్ధం. ఎవరితోటైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న చిన్న మనిషి అయినా సరే పెద్ద మనిషి అయినా సరే ఏ చర్చకైనా నేను ఫేస్ టు ఫేస్ రెడీ. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అని చెప్తే నేను దాని చర్చకు సిద్ధం. అటువంటి వ్యక్తిని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా అంటే ఎంత ఆవేదన ఉండాలి నాకు. మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదిరించి నిలబడి నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెతుకుల కోసం, కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ, అమిత్ షా పంచన చేరిండ్రు. ఇలాంటి వాళ్ళను తెలంగాణ జాతి క్షమించదు. కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉండొచ్చు, మీరు అర్థం చేసుకోండి. సస్పెండ్ చేసే అవసరమే లేదు నన్ను, నాలాంటి వ్యక్తిని. నాలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నేను స్వయంగా నా అంతట నేనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఇవాళ మాది బ్రాండ్, మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండీ షాప్ లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు. ఇవాళ మీకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిన బ్రాండ్. ఏ బ్రాండ్ ఇచ్చిందని మోడీ పక్కన చేరినామని నేను అడుగుతున్నా. వ్యాపారాల కోసం అమ్ముడు పోయే వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్పుడు, నా రాజీనామా అయినా మునుగోడు ప్రజలకు ఉపయోగపడుతుందని ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు ఈ వ్యక్తులు? నా నిర్ణయం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అటువైపు నా ప్రయాణం ఉంటది. ప్రజా తీర్పు ఈ వ్యక్తులకు, ఈ దుష్ట శక్తులకు
గుణపాఠం చెప్పే విధంగా అక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు ఇక్కడ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అహోరాత్రులు మీకు అండగా నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది.